హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఒక మంచి మనుషులకు మరి మనకు అందరికీ కూడా ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక విషయాన్ని చెప్పుకోదలుచుకున్నాం. ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ప్రతి మనిషి పరమార్థం, జీవిత పరమార్థం ఏమిటంటే సంతృప్తిగా జీవించడం. మరి సంతృప్తిగా జీవించాలంటే ఆనందము ఉండాలి. మరి ఈ యొక్క ఆనందం మనకు ఎక్కడ దొరుకుతుంది? కొట్లో కొనుక్కునేదైతే, లేదంటే ఈ యొక్క రిలయన్స్ ఇటువంటి సూపర్ మార్కెట్లో మనం కొనుక్కునేదైతే వేలకు వేలు, లక్షకి లక్షలు, కోట్ల కోట్లైన పెట్టి కొనుక్కుంటాం. కానీ ఫ్రెండ్స్, ఆనందం అనేటువంటిది ఎక్కడా కూడా దొరకదు. మరి ఇది ఒక మనలోనే దొరుకుతుంది. చాలామంది మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట. ఏమని బాధపడుతూ ఉంటాము? నాకు జీవితంలో సమస్యలు ఉన్నాయి, నా సంసార సాగంలో ఇబ్బందులు ఉన్నాయి, నాకు మా ఇంట్లో రోగాలు ఉన్నాయి, ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం చాలామంది. మరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి, ఇక్కడ ఒక చదువుకున్నటువంటి యంగ్ ఫ్రెండ్స్ ఆలోచించండి, మనకి పాస్ మార్కులు ఎన్నిటికీ 35 మార్కులు, మరి ఫస్ట్ క్లాస్ ఎన్నిటికి 60 మార్కులు, డిస్టింక్షన్ ఎన్నిటికి 75 మార్కులు. అంటే ఒక 100% పరిపూర్ణత అనేటువంటిది ఏ చదువులో ఉండదు. అలాగే 100% పరిపూర్ణత ఆనందం అనేటువంటిది ఎవరికీ కూడా దొరకదు. దాన్ని మనం సృష్టించుకోవాలి. అలా సృష్టించుకోవాలంటే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే, ముందు నేను ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉంటున్నాను అనుకోవాలి. వర్తమానంలో జీవించాలి మనం. వర్తమానంలో జీవించాలంటే మరి యొక్క కాలాలు 3 రకాలుగా మనకి సందర్శనిస్తుంటాయి. అది జరిగిపోయింది గతం, ప్రస్తుతం వర్తమానం, జరగాల్సి ఉంది భవిష్యత్తు. మరి మనం వర్తమానంలో జరుగుతున్న దాంట్లో జీవించాలి. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును ఊహించలేము. మరి మన చేతుల్లో ఉన్నది వర్తమానం కాబట్టి చిన్న చిన్న వర్తమానంలో జీవిస్తుండడం ఫస్ట్ పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏంటంటే, నీవు ఎప్పుడైతే ఆనందంగా ఉన్నావో, సంతోషంగా ఉన్నావో, ఆ క్షణాలని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వీలుంటే ఒక నోట్బుక్ లేని ఒక 2-3 సందర్భాలు. ఏదైనా మనం కొన్ని, మాకు ఒక గ్రూప్ ఉంది, హాస్యానందం అని మా ఫ్రెండ్స్ ఒక గ్రూపు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. దాంట్లో జోక్స్ కానీ హాస్య సంబంధిత విషయాలు కానీ పెడుతూ ఉంటారు. ఎప్పుడన్నా ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఒక జోక్ని కానీ చదువుకున్నప్పుడు మా పిల్లలు, మా ఇంటిలో పది అందరూ కూడా చాలా ఒక 10-20 సెకండ్లు కడుపుబ్బా నవ్వుకుంటాం అనమాట. ఆ నవ్విన దానివల్ల మనకు ఆక్సిటోషన్ రిలీజ్ అయ్యి ఆనందానికి ప్రేరణ కలిగిస్తుంది అనమాట. అటువంటి ఏదైనా మన జీవితంలో సందర్భంలో ఆనందం కలిగించినటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలన్నమాట, 1-2 కూడా. మరియు 3 స్టెప్ ఏంటంటే, మన ఇంట్లో కొన్ని నవ్వును తెప్పించేటువంటి జోకర్ బొమ్మలు ఉంటాయి. ఈ యొక్క బాల్స్ లాగా బీపీ కంట్రోల్ చేసేటువంటి, ఇట్లా నొక్కేటువంటి ఆ బొమ్మల లాంటివి మనము కూడా 1 లేదా 2 తెచ్చిపెట్టుకొని ఆ యొక్క టీ స్టాండ్ మీద కానీ, లేదంటే ఏదైనా ఒక గూట్లో కానీ పెట్టుకొని వాటిని చూస్తూ ఉండాలన్నమాట. దాన్ని దగ్గర తీసుకుని ఇలా చూస్తున్నప్పుడు మనం బాధల్లో, విచారంలో ఉన్నా కూడా ఆ బొమ్మ నవ్వు ముఖం చూసినప్పుడు మనకు తెలియకుండానే మనలో నవ్వు వస్తుందన్నమాట. మరి నీకు మంచి ఆనందంగా ఉండేటువంటి ఫ్రెండ్స్తో నువ్వు తిరగటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కొంతమంది నెగిటివ్ థాట్స్తో ఉంటారన్నమాట, బాధతో. అటువంటి వాళ్ళతో కాకుండా మంచి హాస్య చిత్రత కలిగి బాగా మాటలు కలిపేటువంటి వాళ్ళతో మనం మాట్లాడటం కూడా మనకు ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఈ యొక్క ఆనందాన్ని ఎక్కడో కొనుక్కోకూడదు, మనలోనే ఉంటుంది. దాన్ని గుర్తించి ఆనందంగా ఉండాలని, జీవించాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రీనివాసులు రెడ్డి. థ్యాంక్ యూ.